ఫోన్ నంబర్ ఉంది. వెంటనే ఈ విషయం తెలిసి నేను ఇక్కడ ఫోన్ చేసి ఎలా సార్ కట్టించుకుంటారు, 56 మంది ఇండివిజువల్ గా లెటర్ రాయాలన్నారు, ఇండివిజువల్ గా ఆళ్లు కట్టాలనుకుంటారు, ఎవడో ఒక మనిషి వచ్చి 28,000 కట్టితే ఇందులో కుట్ర ఉందా లేదా మీరు చెప్పండి సార్ అంటే, అక్కడి నుంచి కొద్ది గంటల్లో కొద్దిసేపట్లో ఇంకో మనిషి వచ్చి దాన్ని రిటర్న్ తీసుకెళ్లిపోయారు కట్టిన డబ్బుని. రిసన్ తీసుకున్న దానికి రెసిప్ట్ కూడా ఉంది, ఆయన పేరు చిన్న, ఆయన ఫోన్ నంబర్ అట్లా ఉంది. ఈయన కూడా ఆ ప్యానల్ మనిషి. ఇవాడు వచ్చి అడుగుతున్నాను ఏం జరుగుతోంది సార్, ఇది ఒక లెటర్ ఇండివిజువల్ మెంబర్స్ రాయాలి, ఒక ట్రాన్స్పరెన్సీ కావాలి, ఓట్లు ఇలా అవ్వకూడదు, మనం మెంబర్స్తో మాట్లాడుకోవాలి, వాళ్ళు అడగాలి ఓటు హక్కు అని చెప్తే ఎవరో వాళ్ళు వాళ్ళ ఇంటికి మనుషుల్ని పెట్టి లెటర్లను సైన్ చేయించుకుని వాళ్లే పోస్ట్ చేస్తారు, వాళ్లే వచ్చి డబ్బు కడతారు, రేపు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గుర్తించుకుని మళ్ళీ పోస్ట్ చేయాలంటే ఏంటి సార్ గ్యారంటీ? ఇలా జరుపుతామా ఎలక్షన్స్? ఇలా అసహ్యంగా జరుపుతామా ఎలక్షన్స్ అని అడుగుతున్నాను నేను. అండ్ ఈ వేదిక మీద చాలా ఆవేదనతో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కృష్ణం రాజ్ గారిని అడుగుతున్నా, మీ 500 రూపాయలు కూడా కట్టారు సార్? వాళ్ళు ఇక్కడ కట్టమని కృష్ణ గారు, మహేష్ బాబు గారు తండ్రి డబ్బు కూడా కట్టారు సార్. ఇక్కడ వైజాగ్ లో ఉన్న వాళ్ళ డబ్బు కట్టారు సార్. ఇక్కడ పర్చూరి బ్రదర్స్ మీ డబ్బు కట్టారు. ఇక్కడ చెన్నైలో ఉన్న లక్ష్మీ గారి నంబరు, శారద గారి నంబరు. ఇలా నడుపుతామా మనం ఎలక్షన్స్? ఇంత దిగజారుతామా? ఇల్లు ఇలా గెలుస్తారా మా మీద? మెంబర్స్ తో మాట్లాడి మీరు ఏం చెప్పాలో మీ హామీలు చెప్పి గెలవరా? ఇలా గుద్దించుకుని వస్తారా? అడగండి సార్, మేము అడుగుతున్నాం ఈ ప్రశ్న. అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు ప్లీజ్ క్యాన్సల్ దిస్ మ్యాండేట్ రోజు. అంటే ఎలక్షన్ గెలిచే ముందు గెలవాలా? మీకు గెలిచే ముందు గుర్తించుకోవాలా? ఇలా కట్టగలరా మీరు? మీరు ఎవరండి 28,000 యాజ్ అ కంటెస్టెంట్? మీ మనిషి వచ్చి ఎలా కట్టాడండి? వీళ్ళు కట్టి వీళ్ళు ఎలా తీసుకుంటారని అడుగుతున్నా. ఈ 28,000 ఇక్కడ కట్టుతున్నప్పుడు ఆ మిగతా 56 మంది మీకు లెటర్ రాశారా, ఇలాంటి ఒక ఫలానా మనిషి వస్తాడు మా డబ్బు కట్టాలని? 500 రూపాయలు చెన్నైలో ఉన్న శరత్ బాబు గారికి ఫోన్ చేశారు. మీరు పెద్దోళ్ళు, నా ఫ్రెండే, 500 రూపాయలు ఎందుకు కట్టలేదంటే ఆడ కట్టుంటారు, నేను మోహన్ బాబు గారికి గూగుల్ పే చేస్తాను. ఏంటి సార్, ఓటు హక్కు అడగాల్సింది మీరు, లెటర్ రాయాల్సింది మీరు, ఆ గూగుల్ పే ఏమో మా అసోసియేషన్ కట్టరా మీరు? మోహన్ బాబు గారికి కట్టరా పంప 500 రూపాయలు? ఈజ్ దిస్ ద వే ఎలక్షన్ షుడ్ హ్యాపన్? ప్రజల్ని, మెంబర్స్ ని, డిఆర్సీ కమిటీ చైర్మన్ ని, పెద్దలైన చిరంజీవి గారిని, మురళీమోహన్ గారిని, పేరు పేరున నాగార్జున గారిని అడుగుతున్నా, మీరు చెప్పండి సమాధానం నాకు. మాట్లాడడం వేస్ట్, అసలు ఎలక్షన్ ఉంచడం వేస్ట్, ఇంకా వదిలేదు. మీరు చెప్పండి సార్, ఇది అవసరమా మాకు?